మీరు ఎంతమంది పరలోకానికి వెళ్తారు అని అడిగితే అందరూ నవ్వారు. ఎందుకంటే మేము తప్ప ఎవరు పోతారులే పరలోకానికి అనుకునే ఆలోచన కావచ్చు. సేవకులు కదా, మేము పరలోకానికి వారసులు అనే ఫీలింగ్ కావచ్చు. ఆ తర్వాత ఆ దైవజనుడు వాక్యం చెప్పారంట, 50% వర్తమానం తర్వాత ఇప్పుడు చెప్పండి మీరు ఎంతమంది పరలోకానికి వెళ్తారంటే ఒక్కడు చేతులెత్తలేదండి. ఎందుకంటే అంటే వాళ్ళు జీవించిన జీవన విధానాలు అలా ఉన్నాయి, బోధించిన బోధ విని మనం నిజంగా వెళ్తామా పరలోకానికి అనే డౌట్ వచ్చిందంట వాళ్ళకి. ఆ తర్వాత ఇంకా కాలేదులేండి అని ఇంకా 50% వర్తమానం దైవజనుడు చెప్పారు. వాక్యమంతా ముగించిన తర్వాత ఆ సభలో దాదాపుగా 50% మంది, 50% పీపుల్ ఏంటంటే 50% సేవకులందరూ పెద్దగా ఏడవడం ప్రారంభించారంట. చాలామంది చూడండి, అవివేకంలో అజ్ఞానంలో మేమంతా పర్ఫెక్ట్గా ఉన్నాం, మేము ఖచ్చితంగా ఉన్నాం, పరలోకం నా సొంతం, ఏంటంటే పరలోకం నా స్వాస్థ్యం అని అనుకుంటుంటారు. కానీ ప్రేమైన వారారా, నిజంగా మనం దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని కప్పుకొని ఉన్నామా, లేకపోతే రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకున్నామా? దేవుడు మనకిచ్చిన వివాహపు వస్త్ర పెళ్లి వస్త్రాన్ని ధరించుకొని ఉన్నామా, లేకపోతే ఆ వస్త్రాన్ని పోగొట్టుకుని విందులోనే ఉన్నాము, చిందులు వేస్తూ ఉన్నాం, విందులోనే ఉన్నాం, పరిశుద్ధులతోనే ఉన్నాం, సంఘంలోనే ఉన్నాం, హోసన్న బిలీవర్స్ మనం అని చెప్పుకుంటూ రక్షణను పోగొట్టుకునే స్థితిలో ఉన్నారా? ఒకసారి ఆలోచించాలి.